అనంతపురం జిల్లా కదిరి ప్రాంతం నుండి ఢిల్లీలో ఈ నెలలో జరిగిన ప్రార్థనా కార్యక్రమానికి వెళ్లి కొందరు కదిరికి తిరిగి వచ్చారంటూ సామాజిక మాధ్యమాల్లో వచ్చే వదంతులను ఎవరూ నమ్మవద్దని కదిరి డిఎస్పీ షేక్లాల్ అహ్మద్ సూచించారు. ఈ నెలలో ఢిల్లీకి వెళ్లిన కదిరి వాసులు ప్రస్తుతం హర్యానా రాష్ట్రంలో క్వారంటైన్లో క్షేమంగా ఉన్నారని తెలిపారు. ఫిబ్రవరిలో 6 రోజుల పాటు ఢిల్లీలో జరిగిన జమాత్కు వెళ్లిన వారు అప్పుడే తిరిగొచ్చారని, వారికి ఎలాంటి కరోనా లక్షణాలు లేవన్నారు. కదిరి నియోజకవర్గానికి 160 మంది విదేశాల నుండి వచ్చారని, వారందరినీ గుర్తించి హోం క్వారంటైన్ చేశామని తెలియజేశారు. వారెవరికీ కరోనా లక్షణాలు లేవన్నారు. అధికారిక ప్రకటన చేస్తేనే తప్ప దయచేసి ప్రజలు వదంతులు నమ్మవద్దని అన్నారు. కొంతమంది యువత మాత్రము అదే పనిగా కొంతమంది వైలేట్ చేస్తున్నారు. వాళ్ళపై ఎన్ఫోర్స్మెంట్ కేసెస్ అనేటువంటి బుక్ చేయడం కూడా జరుగుతుంది. అయితే ఈ మధ్య ఇవాళ ఉదయం నుంచి కొంతమందికి వచ్చినటువంటి ఈ మన నిజాముద్దీన్ హజరత్ నిజాముద్దీన్లో జరిగినటువంటి మతపరమైనటువంటి కార్యక్రమంలో పాల్గొని వచ్చినటువంటి వాళ్ళు కదిరిలో ఉన్నారు అని చెప్పినటువంటి వార్త వ్యాపిస్తుంది. కానీ అది సత్యదూరం ఏందో నిజం ఏమాత్రం లేదు. వీరందరూ కూడా ఇంకా హర్యానాలోనే ఉన్నారు, ఎవరు రాలేదు. అక్కడ సెల్ఫ్ క్వారంటైన్లో ఉన్నారు. వారందరితో ప్రత్యక్షంగా మాట్లాడటం జరిగింది. వాళ్ళందరూ కూడా చాలా ఆరోగ్యంగా ఉన్నారు. ఎవరికి ఎవరు ఎటువంటి ఇబ్బంది కలగలేదు అని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. కాబట్టి దయచేసి ఇటువంటి పుకార్లు నమ్మవద్దు. మన కదిరి ప్రాంతం అంతా కూడా చాలా ప్రశాంతంగా ఉన్నది. ఎటువంటి ఇంతవరకు భగవంతుని వల్ల ఎటువంటి పాజిటివ్ కేసు అనేటువంటిది కదిరి సబ్ డివిజన్ పరిధిలో ఎక్కడ రిపోర్ట్ కాలేదు. కాబట్టి అధికార సంబంధించినటువంటి వార్తలు మాత్రమే దయచేసి విశ్వసించండి. మిగిలినటువంటి వార్తలను నమ్మి మీరు అధైర్యపడవద్దు. మిగిలినటువంటి విషయాలు అనేటువంటివి ప్రభుత్వాధికారులుగా అందరూ, తర్వాత మన గౌరవ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో, వారి యొక్క సంబంధంతో, వారి సహకారంతో మిగిలినటువంటి కార్యక్రమాలు అనేటువంటివి కూడా పూర్తి చేయడానికి కూడా మేము సంసిద్ధంగా ఉన్నామని చెప్పేసి అని తెలియపరుస్తాం.